దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన యేసయ్య నామము సర్వశక్తి కలిగిన నామము. మనలో కార్యసాధకమవుచున్న ఆయన శక్తి చెప్పున ఆయన యొద్దకు వచ్చి ఆయనను అడుగు వాటి అన్నిటికంటేను, మనము ఊహించు వాటి అన్నిటికంటేను మరి అత్యధికమైన కార్యములను క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చెప్పున మనందరి జీవితాలలో జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. వారు పెట్టే మొర్రలు ఎన్నటికి ఆయన తృణీకరించి నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుని, నజరేతువాడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ఆయనకు కేకలు పెట్టగా ఆయన నిలిచి వాని యొద్దకు వచ్చి వానిని ముట్టగా తక్షణమే వాడు చూపును పొందాడు. యేసు నామములు వానికి చూపు కలిగింది. కపెర్నహోము పట్టణములో శతాధిపతి దాసుడు రోగిలా పడి ఉన్నప్పుడు యేసయ్య మాట మాత్రము సెలవిచ్చి ఆ రోగిని బాగు చేశారు. కనాను స్త్రీ కుమార్తెకు దయ్యము పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె నమ్మికు చెప్పున ఆ కుమార్తెను బాగు చేశారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగి ఆయనను వెంబడించి ఆ ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టగా వెంటనే ఆమెకున్న రక్తధార కట్టబడింది. బెతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాల నుండి పక్షవాయువు రోగముతో రోగిలా పడి ఉన్న ఒకని యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్లి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి వానిని ముట్టి వానిని లేవనెత్తగా వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకుని లేచి నడిచి గొంతులు వేయుచు దేవుని ఆలయానికి సమీపించాడు. ఇంకా లేఖనాలలో యేసుక్రీస్తు ప్రభు వారి నామము పేరట ఒకటని చెప్పమంటారా, రెండని చెప్పమంటారా, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్ని ఉన్నాయండి. అసంఖ్యాకమైన అద్భుత కార్యాలను ఆయన జరిగించారు. మన దేవుని నామము, యేసుక్రీస్తు ప్రభు వారి నామము శక్తి కలిగిన నామము. ఆయనకు అసాధ్యమైనవి ఏమైనూ లేవు అని చెప్పుటకు ఇవి కేవలము కొన్ని ఉపమానాలు, ఉదాహరణలు మీకు చూపించాను. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్యన, ఎన్నో కష్టతరమైన పరిస్థితుల మధ్యన దురావస్థలో బ్రతుకుచు దీన స్థితిలో మనమున్నామేమో. గుండె చెదరిపోయిన నలిగిన హృదయము కలిగి కష్టకాలములో ఉండి ప్రభుకు మొర్ర పెడుతున్నామేమో. మన మొర్ర ఆలకించిన దేవుడు ఈ రోజున మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మన మొర్రను ఆయన ఆలకించారు. నిశ్చయంగా ఆయన నామము పేరట మనము చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయడు. మనలో ఏ తండ్రి అయినా తమ పిల్లలు తన యొద్దకు వచ్చి చేపలడిగితే పామునిస్తారా, రొట్టెనడిగితే రాతినిస్తారా? మనము బలహీనులమయ్యుండి, మనము చెడ్డవారమయ్యుండి మన పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటాం కదా. మరి మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు గాదా? ఆయన నామము పేరట ఆయనను అడుగు వారందరికీ ఎంతో నిశ్చయంగా ఆయన మంచి ఇవులను అనుగ్రహిస్తారు. మరి ఈ వాగ్దానం నేడు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిందల్లా మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తే చాలండి. మనము ఏది అడిగినా అది నిశ్చయంగా మనకు దేవుడు అనుగ్రహిస్తారు. ఆయన మాటను శ్రద్ధగా వింటున్నామా? విన్నామో? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? చేశామో? మరి విన్న వాటిని, చదివిన వాటిని, ధ్యానం చేస్తున్న వాటిని మన పూర్ణ హృదయంతో అనుసరించి నడవగలుగుతున్నామా? చదువుతున్నాం, వింటున్నాము, చూస్తున్నాము, పక్కన పెట్టేస్తున్నాం, మనకు నచ్చినట్లల్లా చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఈ రోజు నుంచైనా మన పూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం. ఆయనకు ఇష్టమైన క్రియలు చేద్దాం.
ఒకవేళ గతించిన దినములలో మన ప్రవర్తన గాని మనం చేసిన పనులు గాని దేవునికి కష్టతరంగా దేవునికి బాధను కలిగించేటట్టు ఉన్నాయేమో, మన ప్రవర్తన సరిదిద్దుకుని పశ్చాత్తాపం కలిగిన వారమై మారు మనసు అనుభవానికి వచ్చి దేవునికి ఇష్టమైన పనులు చేస్తే మనం ఏమి అడిగినా ఆయన నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తారు. మరి అలాగున నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మన వెనికిళ్ళు దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ శక్తి కలిగిన నామము పేరట మిమ్మల్ని ఏది అడిగినా మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీకు ఇష్టమైన రీతిగా వేడుకుని మీ ద్వారా వాగ్దాన ఫలములతో తృప్తిపరచబడే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మీ నయన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.